కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి ఎయిమ్స్ ను సాధించామని అన్నారు ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్. ఇదే స్ఫూర్తితో విభజన చట్టంలోని మిగతా హక్కులను కూడా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులపై పోరాడితే తప్ప కేంద్రం ఇవ్వటం లేదని చెప్పారు. మాకు హక్కుగా రావాల్సిన దానిని అక్కడ ఆంధ్రప్రదేశ్కు మీరు ఆల్రెడీ అలాట్ చేసి వాళ్ళు అమౌంట్ కూడా శాంక్షన్ చేసి బిల్డింగ్ కూడా కట్టుకోవడం జరుగుతుంది. తెలంగాణకు మాత్రం మీరు చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఎయిమ్స్ అనే దాన్ని మీరు ప్రకటించలేదని చెప్పి జైట్లీ గారికి మేము చెప్పడం, తప్పకుండా దీన్ని మీరు నోట్ చేసి రేపు మాకు ఎయిమ్స్ని అయ్యేలా చేయాలి, లేకపోతే మా నిరసన ఇంకా ముందు కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పి మేము ప్రకటించడం జరిగింది. దానికి వాళ్ళ జైట్లీ గారు స్పందించి లాస్ట్లో వారి స్పీచ్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చిన పాయింట్ను వారు గుర్తించి ఎయిమ్స్ తెలంగాణకు ఇస్తున్నామని చెప్పి హౌస్లో ప్రకటించడం జరిగింది. మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉద్యమం ద్వారా మనం ఏదైతే తెలంగాణ సాధించుకున్నామో ఇవాళ అదే దారిలో మళ్ళందరం కూడా ఎంపీలను కూడా పోయి ఇవాళ ఎయిమ్స్ను సాధించుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలకి ఏదైనా కూడా కష్టంతోనే వస్తున్నది, ఏది కూడా మరి శ్రమించకపోతే రావడం లేదు. ఇంకా చాలా హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన హామీలు, రాష్ట్ర హైకోర్టు అనుకోండి, ఇప్పటికీ విభజన జరగలేదు. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ క్యాడరు మీరు కొత్తగా ఎలక్టెడ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా మరి మేము ఎంపీలము పలు సందర్భాలు తిరిగినప్పుడు కూడా మాకు సానుకూలంగా వారు చెప్పడం లేదు. ఈ తెలంగాణ ప్రజలకి మరి పోరాటం చేయక తప్పడం లేదు. ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధించుకున్నాము. ఉద్యమ స్ఫూర్తితోనే మళ్ళీ పనిచేసి ఇవన్నీ కూడా సాధించుకుంటాం. తెలంగాణ ప్రజలకి మేము ఇక్కడ ప్రతినిధులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి వచ్చేటువంటి అన్నిటిపైన కూడా మేము పోరాటం చేసి తప్పనిసరిగా సాధిస్తామనేటువంటి విశ్వాసం మళ్ళీ ఈరోజు మాకు ఎయిమ్స్ ద్వారా కలిగింది.